మహర్నవి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేలుపు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ రామలక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం విశ్రాంత ప్రిన్సిపాల్ మరియు ప్రముఖ టీవీ ప్రవచనకర్త దోర్బల ప్రభాకర్ శర్మ నేతృత్వంలో ఆధ్యాత్మిక ప్రవచనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దోర్బల ప్రభాకర్ శర్మ గురించి మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప యోగని మహర్షి అని అభిమానులు కొనియాడారు. ప్రముఖ సంస్కృత పండితులు దోర్బల ప్రభాకర్ శర్మ దేవీ వైభవం గురించి మాట్లాడుతూ నవరాత్రుల్లో అమ్మవారి అవతార విశేషాలు, అమ్మవారిని అర్చిస్తే కలిగే ఫలితాన్ని వివరించారు. ఆద్యంతం భక్తులు తన్మయత్వంతో ప్రవచనాన్ని విన్నారు. అనంతరం ఆలయ కమిటీ నేతృత్వంలో రాజన్న సత్యనారాయణ గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దోర్బల ప్రభాకర శర్మను పూజించి సత్కరించారు. ముందుగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, వివిధ అభిమానులు ఆయన్ను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎర్రమిలి మనోజ్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శుక్రవారం విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ వాస రామకృష్ణ లక్ష్మీ దంపతులు, పెనుమచ్చ రామరాజు నాగలక్ష్మి దంపతులు చేశారని, అదేవిధంగా గొట్టుముక్కల వంశీ కుమార్రాజు స్వాతి దంపతులు 10,116 రూపాయలు, ఓదర వెంకటేశ్వరరావు సత్యవతి దంపతులు 10,116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ శుక్రవారం అమ్మవారి శేషవస్త్రాల వేలంపాట నిర్వహిస్తామని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు లయముతో ప్రారంభం చేయాలి. మొదట మహాకాళీ రూపముతో ప్రళయకారిణి అయినటువంటి మహాకాళిని మనం ఉపాసన చేయాలి. ఆ తర్వాత లక్ష్మీ రూపముగా సృష్టిస్తుంది అమ్మవారు. కాబట్టి సృష్టి చేసేటువంటి మహాశక్తిగా, ఎందుకంటే పురుషులకు ఉండేటువంటి గుణాలు వేరు, భార్యాభర్తలతో సంబంధం వేరు, కానీ సృష్టి స్థితి లయాలలో ఉండేటువంటి విషయాలు వేరు. కాబట్టి సృష్టి స్థితి లయాలలో ఉండే విషయాలు మాత్రం అమ్మ దగ్గర లయంతో ప్రారంభం చేయాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన్ని వెంచేసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానమునందు అత్యంత వైభవపేతంగా అమ్మవారిని యొక్క దేవీ శరణవరాత్రిని పురస్కరించుకుని శ్రీ నూకాలమ్మ అమ్మవారిని ఈరోజు మహిషాసుర మర్దిని స్వరూపంగా, మహాకాళి స్వరూపంగా అమ్మవారిని అర్చనాది కైంకర్యములతో పాటుగా మహాకాళి యొక్క రూపముగా అమ్మవారిని ఈరోజు అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారి యొక్క దివ్య సన్నిధానంలో అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి విశేష సౌభాగ్య ద్రవ్యాలతో పంచామృత అభిషేకము, దివ్య చండీ హోమానంతా కూడా ఆలయ ప్రాంగణంలో 10 గంటల నుండి అమ్మవారి యొక్క సన్నిధానం నుండి జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం, అమ్మవారి యొక్క నిరాజన మహామంత్ర పుష్ప కార్యక్రమం, ఈ యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క హోమ ప్రసాదాలంతా కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా మనకి